हेलो गाइस वेलकम बैक टू दिस चैनल इवाल मन चैनल एम स्पेशल अंटे डिकाशन अन्नमाट डिकाशन काफी मीन्स फिल्टर काफी सो चूसर कदा इलांटी काफी मी इंट्लो एप्पुडैना चेसारा चेसी उंटे ना किंद कामेंट सेक्शन लो कामेंट चेयंडी अंड दीनिकि कावाल्सिंदि एंटंटे ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను చూడండి ఈ గ్లాస్ వాటర్ అన్నమాట అండ్ చకోరీ అండ్ కాఫీ బీన్స్ అన్నమాట కాఫీ బీన్స్ అండ్ చకోరీ ఈ చకోరీ కాఫీ బీన్స్ ఏంటంటే 50-50 తీసుకోవాలి లేకపోతే 70-50 తీసుకోవచ్చు 30-50 40-60 కూడా తీసుకోవచ్చు సో ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇది తెలుసా అండి మీకు ఎప్పుడైనా చూసారా ఇది దీన్నే ఫిల్టర్ కాఫీ అంటారు సో దీంట్లో వేసి మనం వాటర్ వేస్తే హాట్ వాటర్ వేయాలి కోల్డ్ వాటర్ కాదు సో ఆ ప్రాసెస్ కూడా ఏంటో నేను చూపిస్తాను ఇలా మనకి ఫిల్టర్ దిగుతుందన్నమాట మనం అది వేయంగానే దీంట్లో మనకి దీంట్లో వాటర్ దిగుతుంది ఇది పెట్టాలి ఇది పెట్టిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదండి ఇది ఇలా పెట్టేసి దీంట్లో మనం ఆ పొడి అనేది వేస్తాం ఇది ఇది వేసిన తర్వాత ఈ వాటర్ ని బాయిల్ చేసి దీంట్లో వేస్తాం సో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా నేను ఆ వాటర్ అనేది బాయిల్ చేస్తానండి బాయిల్ చేసి నేను మీకు చూపిస్తాను సో వాటర్ బాయిల్ అయ్యే లోపల నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను ఇట్లా కంటైనర్ పెట్టాను కదా పెట్టిన తర్వాత ఇది చిల్లుల్ని పెట్టేసి దాంట్లో నేను 3 టేబుల్ స్పూన్స్ ఫుల్ తీసుకున్నాను ఆ గ్లాస్ కి తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు హాట్ వాటర్ బాయిల్ చేశాను హాట్ వాటర్ వేసుకుంటున్నాను అన్నమాట సో నేను వాటర్ అనేది బాయిల్ చేసుకున్నాను నేనైతే కెటిల్లో బాయిల్ చేశానండి మీరు మామూలుగా స్టవ్ మీద కూడా బాయిల్ చేసుకోవచ్చు దీనికి 2 టైప్ ప్రాసెస్ ఉంటాయి దీంట్లో చేసుకోవచ్చు లేదంటే మనము సో మనం ఏంటంటే ఇప్పుడు ఒకసారి తిప్పుకోవాలి దాన్ని ఇప్పుడు వాటర్ వేసాం కదా ఏమన్నా క్లమ్ అవి ఉండలు ఉండలుగా కనుక ఉంటే అది కూడా మనకి కరిగిపోతాయి అన్నమాట దాంట్లో ఇప్పుడు మనకి స్లోగా వాటర్ అనేది కిందకి డ్రాప్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు మనం ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత చూద్దాము వాటర్ ఎలా దిగింది కూడా నేను మీకు చూపిస్తాను సో దీనికి మనకి 2 టైప్ ప్రాసెస్ ఉంటాయండి ఒకటి ఇలా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే వాటర్ పొయ్యి మీద పెట్టేసి మామూలుగా ఈ ఫిల్టర్ కాకపోయినా విడిగా అయినా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా నేను మీకు నిదానంగా నేను చూపిస్తాను ఇలా మీకు ఎవరికైనా తెలుసుంటే కింద ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇప్పుడు మీకు అవి ఎట్లా దిగుతున్నాయి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూసారు కదా మనం వేసిన వాటర్లో సగానికి సగం కిందకు దిగిపోయినాయి ఇప్పుడు కింద చూద్దాం చూసారు కదా ఎట్లా దిగుతున్నాయో సో ఇట్లానే మొత్తం అనేది దిగిపోతాయి ఇప్పుడు దీంతో నేను మీకు కాఫీ ఎలా చేయాలనేది నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను సో అవి దిగే లోపల నేను స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను మనం ఇద్దరు కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకొని నేను సింగిల్ పర్సన్కే కాబట్టి నేను కొద్దిగా పోసుకున్నాను అన్నమాట చూసారు కదండి నాకు పాలు కాగుతున్నాయి అన్నమాట ఇప్పుడు మనం ఇంత డికాషన్ ఉంది కదా అది పోసుకున్నాము మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అంటే మీరు కొద్దిగా ఎక్కువ హాట్ స్ట్రాంగ్గా కావాలనుకుంటే ఇంకొద్ది పోసుకోవచ్చు లేదా లైట్గా కావాలి మీడియంగా కావాలంటే ఎలా కావాలంటే అలా పోసుకోవచ్చు మనము నేనైతే మీడియంగా చేసుకోవాలనుకుంటాను సో నేను మీడియంగానే పోసుకున్నాను ఇది కూడా ఒక పొంగు రానివ్వాలన్నమాట ఈ లోపల కాగే లోపల మనము ఒక గ్లాస్ తీసుకొని పంచదార వేసుకుందాము నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను సో కాగిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి డికాషన్ కాఫీ మీన్స్ ఫిల్టర్ కాఫీ సో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే ఇట్లా ఫిల్టర్తో తీసుకున్నానండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను విడిగా ఎట్లా చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను
సో మన కాఫీ అనేది రెడీ అయిపోయిందన్నమాట. ఓకే గాయస్, ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ ప్రాసెస్ తెలిసి ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.